హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రియారం ఈరోజు వీడియోలో ఏంటంటే ది గోవా పార్ట్ ఫోర్ అన్నమాట అండ్ ఫైనల్ పార్ట్ ఆఫ్ గోవా సో గోవా వీడియోస్లో నా ఫేవరెట్ వీడియో వచ్చేసి ఏది అని అంటే ఈ వీడియోనే అండి ఎందుకంటే ఈ వీడియోలో బాగా ఎంజాయ్ చేసామన్నమాట అసలు ఇలా ఎంజాయ్ చేస్తామని అస్సలు అనుకోలేదు సో పార్ట్ త్రీ కంటిన్యూషన్ అనమాట ఇది మీరు మొత్తం క్లారిటీగా కావాలి అనంటే పార్ట్ వన్ నుంచి పార్ట్ ఫోర్ దాకా కంప్లీట్గా చూడండి ఎందుకంటే కంటిన్యూ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట వీడియో అనేది ఏంటిది ఏం అర్థం కావట్లేదు అనంటే మరి అర్థం కాదు మీరు కంటిన్యూగా చూసినట్లయితేనే అర్థమవుతుంది సో నేను అప్పటికి కంటిన్యూస్గా చూసినా కంటిన్యూస్గా చూడకపోయినా అర్థం అయ్యేటట్టు వీడియో అనేది పెట్టడం జరిగిందనమాట సో ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మాస్టెన్ చుడ్ అనమాట మేమైతే ఇప్పుడు బోట్ రైడింగ్ అయితే వెళ్ళామన్నమాట సో ఇదంతా ఏంటంటే డాల్ఫిన్స్ అవి చూపిస్తాము అని చెప్పి తీసుకువెళ్ళారు అది ఇది ప్యాకేజ్ అనమాట ఒక ఫోర్ ప్లేసెస్ అనేవి చూపిస్తాము అని చెప్పేసి అన్నారు నేను డాల్ఫిన్స్ చూడు చూడు అని సాధ్విక్ చూపిస్తున్నాను అనమాట డాల్ఫిన్స్ అయితే చాలా బాగున్నాయి చాలా ఎక్కువే ఎగిరాయి బట్ ఫోన్లో మంచిగా క్యాప్చర్ అయితే అవ్వలేదు ఎందుకంటే అవి ఏ టైంకి వస్తాయో తెలీదు ఏ టైంకి వీడియో తీయాలో తెలీదు సో దానివల్ల మంచిగా క్యాప్చర్ అయితే అవ్వలేదు బట్ మేమందరం అయితే బాగా ఎంజాయ్ చేసాము డాల్ఫిన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు లెగిసిపోయి అరుపులు కేకలు అన్నీ జరిగాయి అనమాట ఏంటంటే వాళ్ళు లెక్కూడదు కూర్చోండి కూర్చోండి అంటూనే ఉన్నారు వీళ్ళు లెగిస్తూనే ఉన్నారు మేబీ డాల్ఫిన్స్ కనిపిస్తాయి అనుకుంటా ఫోన్లో కూడా మీరు ముందు ముందు వీడియోస్ చూసినట్లయితే తప్పకుండా మేబీ కనిపించవచ్చు చూడండి పారాగ్లైడింగ్ చేస్తున్నారు వాళ్ళంతా పైన సో నెక్స్ట్ పారాగ్లైడింగ్ కూడా చేద్దాం మనము ఫస్ట్ అయితే ఈ బోట్ది అయిపోనివ్వండి బట్ లిటరల్లీ ఏమనిపించిందంటే ఈ బోట్ రైడ్ చాలా బోరింగ్గా అయితే అనిపించింది అంటే ఒక టూ అవర్స్ అనమాట బోట్ రైడింగ్ అదేంటి టూ అవర్స్ బోట్ రైడింగ్ అది కూడా బీచ్లో బోరింగ్ అంటుంది ఏంటి అని అంటే నిజంగానండి నాకైతే నిద్ర వచ్చింది అసలు కొంచెం కొంచెం కొనికిపాట్లు కూడా అలా అలా పడ్డాయి అనమాట అండ్ అక్కని అడిగితే ఆ అక్కకు కూడా అలాగే జరిగిందంట ఆ బోట్ రైడింగ్ ఏంటంటే అక్కడ కూర్చొని చూడటమే కదా పెద్దగా ఎంజాయ్ చేసిందంటూ ఏం లేదనమాట సాధ్వికి నిద్ర వచ్చేసింది అలాగే పడుకుని పడుకునిపోయాడు అండ్ చార్వి చూడండి అలా ఏదో దాన్ని కూడా నిద్ర వస్తూ ఉందన్నమాట బట్ డాల్ఫిన్స్ వచ్చేటప్పుడు అయితే మళ్ళీ నిద్ర ఎగిరిపోయింది మొత్తానికి డాల్ఫిన్స్ వైపు ఎందుకంటే డాల్ఫిన్స్ చూసి 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 ఇంకా సినిమాలు చూడడం అలా యూట్యూబ్లో చూడడం అలాగే రియల్గా ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పి డాల్ఫిన్స్ చూసేటప్పుడు మటుకు నిద్ర మొత్తం ఎగిరిపోయిందన్నమాట సో మంచిగా అయితే చూసాము డాల్ఫిన్స్ అండ్ అక్కడ ఒక ఫోర్ట్స్ చూపించారనమాట ఒక టూ ఫోర్ట్స్ అయితే చూపించారు సో ఆ ఫోర్ట్స్ ఓకే ఆ ఫోర్ట్స్ వీడియో కూడా ఉంది సారీ సారీ ఇది ఫైనల్ వీడియో కాదు ఇంకా వెళ్ళ మర్చిపోయాను ఆ రోజు ఫైనల్ వీడియో అనమాట అది అంటే నా ఫోన్లో నేను ఒక్కొక్క వీడియో డౌన్లోడ్ చేసుకొని ల్యాప్టాప్లోంచి నా ఫోన్లో ఎడిట్ చేస్తున్నాను అనమాట సో దానివల్ల ఇదే ఫైనల్ వీడియో అనుకుని కొంచెం క్లమ్జీ క్లమ్జీ అయిపోయింది సారీ సారీ ఇది ఫైనల్ వీడియో కాదు పార్ట్ ఫైవ్ కూడా వస్తుంది సో అది అది ఫోర్ట్ అనమాట మీ ఫోర్ట్ కూడా వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో ఫోర్ట్ అయితే చాలా బాగుంది బట్ చాలా ఎండగా ఉందనమాట మేము వెళ్ళేసరికి సో ఇప్పుడు వచ్చేసి ఈరోజు మేమైతే గోవాకి వెళ్తున్నాం కదా అబ్బా బాగా రెడీ అయిపోదాం అది ఇది ఇది అది అని చాలా అనుకున్నాం అనమాట మా అక్క నేను తీరా చూస్తే బీచ్లో అంత రెడీ అవ్వాల్సిన పని లేదనిపించింది అందుకే ఎలా పడితే అలా ఉన్నాం అనమాట అండ్ ఎలా పడితే అలా ఉన్నాం కాబట్టి అంత బాగా ఎంజాయ్ చేసాము రెడీ అయ్యి ఉంటే అంత బాగా ఎంజాయ్ చెయ్యకపోదుము ఎందుకంటే అబ్బా రెడీ అయిపోయాం కదా ఏం తడుస్తాంలే అబ్బా రెడీ అయిపోయాం కదా ఆ పారాగ్లైడింగ్ ఏం చేస్తాంలే అది ఇది అని అనుకునే వాళ్ళం అనమాట రెడీ అవ్వలేదు అలాగే వెళ్ళిపోయాము స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసి 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 ఇంకా బీచ్కి వచ్చేసాం కాబట్టి మీకు గుర్తుందో లేదో పార్ట్ త్రీలో స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసాం కదా సో ఆ స్విమ్ చేసి 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 ఇక చూసారా మీకు ఇప్పుడు కనిపించింది నాకు డాల్ఫిన్ కనిపించింది మీకు కనిపించిందా లేదో కామెంట్ చేయండి అలాగే మీకు కనిపి కనిపించకపోతే ఒక్కసారి ఒక్క వన్ మినిట్ కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి తప్పకుండా మీకు కనిపిస్తుంది అదుగోండి ఇప్పుడు కూడా కనిపించింది అదుగు అదుగు ఏ మంచిగా క్యాప్చర్ అయినాయి అబ్బా నేను ఇంకా ఇంత ఇలా క్యాప్చర్ అవ్వలేదేమో అనుకున్నాను సో తప్పకుండా చూడండి అసలు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇది రియల్ కదా సో నేను ఫోన్లో చెప్తున్నప్పుడే ఇంత ఎగ్జైట్ ఫీల్ అవుతున్నానంటే అక్కడ చూసి అసలు నా ఎగ్జైట్మెంట్ అనేది చాలా బాగుందనమాట ఎందుకంటే రియల్గా చూడడం ఒకటి అదంతా బాగా నచ్చింది సో ఫోర్ట్స్ అనమాట ఈ ఫోర్ట్కి వెళ్ళాం మేము సో అవన్నీ నేను ఫర్దర్ వీడియోస్లో పెడుతూ ఉంటాను అస్సలు మిస్ అవ్వద్దు అండ్ అయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది కదా సో మీరు లైక్ చేయండి అండ్ నాకు ఏమనిపించింది అంటే ఒక పెద్ద బోట్లో వెళ్తే ఇంకెంత బాగుంటుందో అని అనుకున్నాను బట్ పెద్ద బోట్లో వెళ్తే అది ఒక థ్రిల్ చిన్న బోట్లో వెళ్తే అది ఇంకో థ్రిల్ అనమాట ఎందుకంటే చిన్న బోట్లో వెళ్ళామనుకోండి మనకి కింద నుంచి వాటర్ ఏంటి అన్నీ కనిపిస్తాయి అదే పెద్ద దాంట్లో వెళ్తే వేవ్స్ అవన్నీ బాగా కనిపిస్తాయి అనమాట సో రెండిటికి ఒక రెండు వే ఆఫ్ వ్యూస్ అనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను చార్వి బైక్ రైడింగ్ కూడా చేసామన్నమాట స్పీడ్ బోట్ రైడ్ అనమాట అది చిరుత సినిమాలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే సినిమా చెప్తున్నా నేను చిరుత సినిమాలో రామ్ చరణ్ అలాగే మనకి స్పీడ్ బోట్ ఫైటింగ్ సీన్ ఉంటుంది కదా సో అలాంటి స్పీడ్ బోట్ అనమాట అది కూడా చూసేయండి అసలు మిస్ కావద్దు స్కిప్ చేయదు స్కిప్ చేయదు స్కిప్ చేయదు ప్లీజ్ 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 అండ్ మంచిగా లైక్ చేయండి ఇంత వీడియో తీసాను మీ కోసమే తీశాను మీ ఎలా అయినా ఎంజాయ్ చేయొచ్చు బట్ మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి మీ కోసమే తీసాను అండ్ ప్రతి ఒక్కరు వీడియో తీసుకుంటున్నారు అది ఒక మెమరబుల్ అనమాట మెమొరీస్ అవన్నీని సో మెమరీస్ రీకలెక్ట్ చేసుకోవాలి అని అంటే మనకి ఇలా కొన్ని కొన్ని క్యాప్చర్స్ ఉంటే మంచిగా రికవర్ చేసుకోవచ్చు నేను పాస్ట్ వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను మీకు మెమొరీ రికవర్ చేసుకోవాలంటే ఫొటోస్ వీడియోస్ అన్నీ ఉండాలి అని చెప్పి సో ఈ ఫోర్ట్కి అయితే అండ్ వెళ్ళాము ఇంకా ఫోర్ట్ నుంచి సీ వ్యూ అంటే ఐ మీన్ బీచ్ వ్యూ అయితే అస్సలు కిరాక్ ఉందనమాట అదిరిపోయింది అండ్ టూ అవర్స్ అయితే అయిపోయింది మేము వెళ్ళడానికి రావడానికి టైం పట్టింది అక్కడ అన్నీ చూడడానికి అదే జస్ట్ వన్ మినిట్లో చూపించేశారు డాల్ఫిన్స్ వెళ్ళేదారులు ఉన్నాయి ఆ ఫోర్ట్స్ అక్కడ ఒక జైలు ఉందంట సో మీరు ఇందాక చూసిన జైలు అనమాట సో అది అది అలా అలా అయిపోయింది అనమాట వన్ వన్ మినిట్లో చూపించేశారు బట్ ట్రావెలింగ్కి చాలా టైం పట్టేసింది వెళ్ళడానికి రావడానికి టూ అవర్స్ వచ్చిన తర్వాత కొంచెం బూస్టప్ కోసం మరి ఇలా రైడ్స్ చేయాలి కదా మరి గోవా వెళ్ళాము అని అంటే రైడ్స్ చేయాలి మంచిగా ఎంజాయ్ చేయాలనే కదా వెళ్ళాము సో ఎంజాయ్ చేయకపోతే ఎలాగా సో చార్వి చాలా ధైర్యంగా వెళ్ళింది అనమాట దాన్ని చూసే సగం ధైర్యం వచ్చింది నాకు సో నేను చార్వి అయితే వెళ్ళాము బో చెప్పా కదా స్పీడ్ బోట్ రైడ్ అండ్ బాగుంది బాగుంది కూడా కాదు అది ఒక చెప్పలేని ఎగ్జైట్మెంట్ అనమాట చెప్పలేని ఫీలింగ్ చాలా బాగుంది అసలు అక్క నువ్వు కూడా చెయ్యి చెయ్యి అని అంటే అస్సలు చెయ్యి నువ్వు నాకొద్దు నాకు వద్దు అనేసింది అది నాకు భయం భయం అని చెప్పి మా అక్కని వాళ్ళు కూడా చాలా ఫోర్స్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళు ఈ అబ్బాయి ఉన్నాడు కదా క్యాప్ పెట్టుకొని సో ఆ అబ్బాయి అయితే చాలా ఫోర్స్ చేశాడు వెళ్ళండి వెళ్ళండి పర్లేదు పర్లేదని బట్ మా అక్క అసలు ఒప్పుకోలేదనమాట మొత్తానికి ఆ పారాగ్లైడింగ్ అయితే ఒప్పుకుంది దీనికి ఒప్పుకోలేదు కానీ సో పారాగ్లైడింగ్ అయినా ఒప్పుకుంది కదా ఓకే అని అనుకున్నాము సో చార్వీని ఫస్ట్ పంపిస్తున్నా అనమాట చార్వీ నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళిన తర్వాత నేను వెళ్తాను అని చెప్పి అండ్ చార్వీ కూడా నేనే ఫస్ట్ వెళ్తాను నేనే ఫస్ట్ వెళ్తాను అని కూడా అన్నది చాలా ధైర్యంగా అసలు నాకు చార్వీ అయితే చాలా బాగా నచ్చేసింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దాన్ని అంత ధైర్యంగా ఉంటుందని అని పారాగ్లైడింగ్లో కూడా నేను షార్ట్ ఆల్రెడీ పెట్టాను మేబీ అందరూ చూసే ఉంటారు సో ఇలా అయితే చార్వీ ఇలా వెళ్తుంది ఓకే దీనికి ఎంత ధైర్యమో అని అనుకున్నాను అనమాట సో దానివల్లే నాకు కూడా ధైర్యం వచ్చి నేను కూడా వెళ్ళిపోయాను నిజంగా చెప్పాలంటే అండ్ ఇలా రైడ్స్ చేస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుందని రైడ్ చేసేకే అర్థమవుతుంది ఆ రైడ్ నాకు బాగా నచ్చింది ఫేవరెట్ రైడ్ వచ్చేసి పారాగ్లైడింగ్ కూడా బాగుంది ఫేవరెట్ అని ఏం చెప్పలేనులే బట్ ఈ రైడ్ ఏంటంటే నిజంగా మనం బోట్ నడుపుతున్న ఫీల్ అబ్బా ఇది సినిమాల్లో చూసింది బట్ ఇక్కడ రియాలిటీలో ఉంది ఆహా అని కొంచెం మంచి ఎగ్జైట్మెంట్ అనమాట సో బోట్ అయితే అయిపోయింది సో బోట్కి ఒక రౌండ్ అనమాట అది మరీ దూరంగా అయితే వెళ్ళిపోరు చార్వి కొంచెం చిన్నది కాబట్టి ఇంకొంచెం దగ్గరికే వెళ్ళారు నాకైతే చాలా దూరంగా వెళ్ళారనమాట సో దూరంగా వెళ్ళి రౌండ్ వేసేసి వచ్చేసారనమాట నాది కూడా చూడండి చూడండి అక్కడ రౌండ్ వేసి వచ్చేస్తున్నారు ఏమైందంటే దీనికి ఒక అరగంట నుంచొని ఉంటాము చాలా మంది ఉన్నారు లైన్లో వెయిట్ వాళ్ళు మేము వెళ్తాం మేము వెళ్తామని అని చెప్పి అప్పటికి నేను రైడ్ చేస్తున్నప్పుడు చార్వీ రైడ్ చేస్తున్నప్పుడు ఇద్దరు రైడ్ చేస్తున్నప్పుడు మా అక్కని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశారు కానీ మా అక్క అయితే కన్విన్స్ అవ్వలేదు రాను 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 అంది సో చూడండి ఒక రౌండ్ అయిపోయింది ఆ ఒక రౌండ్కి ఎంత తీసుకున్నారు ఫైవ్ హండ్రెడ్ ఎంత తీసుకున్నారు అసలు బట్ వర్త్ వర్మ వర్త్ అనిపించింది ఎందుకంటే మరి ఆ బీచ్ కదా ఆ మాత్రం ఉంటుంది అండ్ వాళ్ళకి ఆ మాత్రం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు కూడా అంతగా ట్రై చేసి వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారో అసలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ మెంబెర్స్ దాకా వాళ్ళు సపోర్టింగ్ అవన్నీ ఉన్నాయి కదా సో అండ్ మొత్తం చెప్పాలంటే డ్రైవ్ చేస్తున్న ఆయన ఉన్నారు కదా ఆయన హైలైట్ అనమాట చాలా బాగా డ్రైవ్ చేశారు మనకి రౌండ్ తిరిగేటప్పుడు ఆ వేవ్స్ అనేవి అడ్డొచ్చినా తను చాలా బాగా కాసుకున్నారు అమ్మ పడిపోతేనేమో అమ్మ పడిపోతేనేమో అని చాలా భయమేసింది చూడండి వేవ్స్ ఎలా వచ్చేస్తున్నాయో నేను వచ్చినప్పుడు అయితే వేవ్స్ అనేది బాగా పెద్దగా వచ్చినాయి అనమాట అమ్మ పడిపోయేలాగే ఉన్నానే అని అనుకున్నాను మనసులో బట్ అసలు పడినివ్వకుండా చాలా బాగా తీసుకొచ్చారు ఆయన అండ్ ఈ రౌండ్తో ఆహా ఇంకొకసారి వెళ్ళిపోవాలనిపించింది బట్ మనీతో అంత ఈజీ కాదు కదా సో దానివల్లే ఇంకా ఇంకోసారి వెళ్ళలేదనమాట లేకపోతే ఇంకోసారి కూడా వెళ్ళిపోవాలనిపించింది మరీ అంత రౌండ్ కాకుండా కొంచెం కొంచెం ఒక టెన్ మినిట్స్ అన్నా వేయచ్చు కదా అనిపించింది నా ఎగ్జైట్మెంట్తో నేను చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తున్నాను అక్క చాలా బాగుంది అక్క వెళ్ళక్క వెళ్ళక్క అని చాలా చెప్పాను కానీ దానికి అస్సలు వెళ్ళాలని బిచ్చలేదు ఇంకా వెళ్ళలేదు అంతే అండ్ ఇదే ఇదేంటి మరీ మళ్ళీ ఎక్కుతున్నారు అని అంటే ఇక్కడే మాకు కూడా ట్విస్ట్ అనే అర్థమైంది ఎందుకంటే బోట్ ఎక్కి వేరే బోట్లోకి మారి అప్పుడు పారాగ్లైడింగ్ చేయాలి అండ్ పారాగ్లైడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే బోట్ నుంచి వేరే బోట్కి వచ్చి అప్పుడు కిందకి దిగాలంట సో ఈ బోట్ ఎక్కిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ దాకా అక్కడే ఉండిపోయాము కదలలేదు వేవ్స్ అస్సలు వాళ్ళకి సపోర్ట్ చేయలేదనమాట వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు ఆ వేవ్స్ వెనక్కి తీసుకొచ్చేస్తున్నాయి సో అలా సపోర్ట్ చేయలేదు అక్కడ ఒక టూ టూ అవర్స్ వన్ అవర్ అలా అనమాట ఇంకా చిరగా వచ్చేసింది మాకు బట్ పారాగ్లైడింగ్ చేసేటప్పుడు ఆ చిరాకు అంత పోయిందనమాట అసలు ఆ చిరాకే లేదు పారాగ్లైడింగ్ చేసేటప్పుడు అండ్ మేమే రెడీ అవ్వకుండా అది ఇది అని వెళ్ళిపోయాము కానీ ఎంజాయ్ అయితే బాగా చేసాం కదా అది చాలా అనిపించింది ఈరోజు రెడీ అయిపోతే ఏముంది మధ్యాహ్నం నుంచి అంత ఖాళీయే కదా రేపు కూడా ఉంది సో రెడీ అవ్వచ్చులే అని అనుకున్నాము అండ్ మొత్తం అందరికీ ఇలా అయితే కట్టేస్తున్నారనమాట చూడండి ఆయన ఫస్ట్ అనమాట ఆయన వెళ్తున్న ఆయన సో మా ఫ్యామిలీయే లాస్ట్ అనమాట నేనే కావాలని లాస్ట్లోనే ఉండాలి అని అనుకున్నాము ఎందుకంటే అందరిది చూడొచ్చు సో లాస్ట్ అయితే బెటర్ కొంచెం లాస్టే కదా అని చెప్పి కొంచెం ఎక్కువసేపు కూడా ఉంచుతారు అని అనుకున్నాం అనమాట అలాగే అక్కకి చార్వికి అయితే చాలా ఎక్కువసేపు ఉంచారు ఎందుకనంటే మరి వాళ్ళిద్దరూ ఇద్దరిది పే చేసాం కదా సో అందుకని ఇద్దరిది పే చేసిన వల్ల అలా అయ్యిందనమాట ఇది వన్ మినిటే వన్ మినిట్ కంటే ఎక్కువ అయితే వాళ్ళు ఉంచట్లేదు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే థర్టీ సెకండ్స్ అన్నారు బట్ వన్ మినిట్ కంటే వన్ అండ్ హాఫ్ మినిట్ అలా అయితే ఉంచారు ఓ ఓకే పర్లేదు అని అనిపించింది సో ఈయన అందరికీ వేస్తున్నారనమాట బట్ ఆయనకి హ్యాండ్స్ ఆఫ్ ఎవరికి వేసినా సరే నవ్వుతూ వేశారు అండ్ భయపడద్దు అని అంటూ వేశారనమాట అది బాగా నచ్చింది నాకు అలాంటి సపోర్టివ్స్ ఎవరన్నా ఉండుంటే బాగుంటుంది సో ఇది వచ్చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట మన పారాగ్లైడింగ్స్ నేను ఆరిజెంటల్గానే తీద్దాం అనుకున్నాను వీడియో బట్ బట్ నాకే నచ్చలేదు అనమాట ఆరిజెంటల్గా ఎక్కువ బాగా కనిపించట్లేదు ఇలా పొడుగ్గా తీస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఇలాగే తీసాను షార్ట్ తీసినట్లు సో షార్ట్ కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి తీసాను అనమాట మీరు ఇప్పుడు ఫోన్ అడ్డంగా పెట్టుకొని ఇలా ఆరిజెంటల్ పెట్టుకొని చూడండి చాలా బాగుంటుంది బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడు చూడండి అసలు ఆయనకి ఏమైందంటే ఆయన ఇక్కడ డ్రైవ్ చేస్తున్నారు కదా ఆయన చూస్తూ చూస్తూ ఈ దించుతూ పైకి ఎత్తుతూ దిందు పైకి ఎత్తుతూ అలా అవుతుంది అనమాట చూడండి ఆయన మొత్తానికి ములిగిపోయారు కూడా బట్ అది మేము చెప్పాము మాకు వాటర్లో కింద డిప్ చేయొద్దు మాకు పైన కావాలంటే మా అక్కకి నాకు వాటర్లో డిప్ చేయలేదు అండ్ బావగారు తిన అయితే ఓకే మాకు వాటర్ అయినా పర్లేదు అని చెప్పి వాళ్ళు డిప్ చేయించుకున్నారనమాట సో మాకు అంత సాహసం చెయ్యాలనిపించలేదు అందుకని చెప్పి నేను మా అక్క వాటర్ డిప్పింగ్ నో జస్ట్ పారాగ్లైడింగ్ పైకి ఎక్కి తీసేయండి అంతే అని చెప్పాము సో దానివల్ల ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచారనమాట ఎందుకంటే డిప్పింగ్ కొంచెం టైం ఉంటుంది కదా ఒక టెన్ సెకండ్స్ అన్న ఆ టెన్ సెకండ్స్కి సో దానివల్ల కొంచెం మాకు పైన టైమ్ ఇచ్చారు అండ్ ఇక్కడ డ్రైవ్ చేస్తున్నారు కదా అక్కడ ఆయన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక చిన్న రాడ్ ఉంది ఆ రాడ్ ఆపరేటర్ అనమాట దీనికి సో ఆయన చేతుల్లోనే ఉంటుంది మనకి చూడండి ఆ రాడ్ కిందకి తిప్పుతూ తను అలా వచ్చేస్తున్నారు అనమాట సో ఆ రాడ్ వల్ల పైకి కిందకి వెళ్ళడం డిప్పింగ్ చేయడం అవన్నీ జరుగుతూ ఉంటుంది సో ఆయన వచ్చేస్తున్నారు ఆయన వచ్చేసిన తర్వాత మా బావగారు అనుకుంటా వెళ్ళింది ఆయన వచ్చేసిన తర్వాత ఎవరు వెళ్ళారో నాకు సరిగ్గా గుర్తులేదు ఒకసారి చూసేద్దాము ఆయన వచ్చిన తర్వాత ఎవరు వెళ్ళారనేది బట్ ఇలా వస్తూ ఉన్నప్పుడు వీడియో ఏంటి ఫొటోస్ ఏంటి అబ్బాబ్బా ఎంత బాగా వచ్చాయో ఫొటోస్ అయితే తీయించుకోలేదు కానీ వీడియోస్ అయితే మంచిగా తీయించుకున్నాము ఫొటోస్ అప్పటికే ఐడియా లేదు లేకపోతే ఫొటోస్ భలే ఉండును అసలు అండ్ ఎవరైనా క్యామ్తో వెళ్ళి ఉంటే ప్లీజ్ తప్పకుండా మీరు క్యాప్చర్స్ తీసుకోండి చాలా బాగుంటుంది మా బాగా రేటు ఊగుతున్నారు అనుకుంటున్నారు అనుకుంటున్నారా తను కొంచెం ఆ పొడుక్ కదా దానివల్ల మేబీ వెళ్ళట్లేదు సో ఇప్పుడు మా బావగారికి కూడా డిప్పింగ్ అనమాట అమ్మో ఏంటిది అని అనుకున్నాం మేమైతే చూడండి అస్సలు అమ్మో అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏ రేటువైపు వస్తుందో అటువైపు పారాగ్లైడింగ్ వెళ్తుంది అనమాట మా హస్బెండ్ది చూసారా లెఫ్ట్ సైడ్ వెళ్ళింది ఈేమో రైట్ సైడ్కి వెళ్ళింది సో లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది పెద్దగా వీడియో సరిగ్గా రాలేదనిపించింది రైట్ సైడ్ అయితే మనకి ఎలాంటి అడ్డులు ఆటంకాలు లేవు లెఫ్ట్ సైడ్ అయితే డ్రైవర్ కనిపిస్తున్నారు అది ఇది సో ఇలా అయితే చాలా బాగా నచ్చింది నాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా బాగా వచ్చింది అండ్ డిప్పింగ్ కూడా చూసారా డిప్పింగ్ అయితే బాగా కనిపించింది కదా సో ఇలా మొత్తానికి అయితే ఎంజాయ్ చేసేసామండి ఫుల్గా అయితే అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా చర్చిలకి వెళ్ళాము ఫోర్ట్కి వెళ్ళాము అవన్నీ వీడియోస్ కూడా పెడతాను కొంచెం లేట్ అవుతుంది ఏమనుకోకండి అస్సలు ఎందుకు లేట్ అవుతుందంటే ఇంక అంతే ఇంట్లో ప్రాబ్లమ్స్ సాధ్విక అది ఏం బాగాలేదు సో అందుకని చెప్పి లేట్ అవుతూ ఉన్నదనమాట వీడియోస్ పెట్టడము సో ఇలాగా మొత్తానికి మా బావగారు కూడా వచ్చేసిన తర్వాత నేను ఫస్ట్ ఫస్ట్ మా హస్బెండ్ వెళ్ళారు తర్వాత మా బావగారు వెళ్ళారు తర్వాత నేను వెళ్ళాను తర్వాత మా అక్క వెళ్ళింది వీడియోలో అటుదిటు ఇటు ఉన్నా సరే నో ప్రాబ్లం సో మొత్తానికి అయితే ఆయన కూడా వచ్చేస్తున్నారు జస్ట్ నేను చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ మినిట్ లేదా వన్ మినిట్ అలా అయితే పైన ఉంచారు అది చాలా అనిపించింది అసలు అండ్ చాలా బాగా నచ్చింది చూడండి వచ్చేసారు ఇప్పుడు నెక్స్ట్ ఎవరు 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 వస్తారో మనం వెయిట్ చేద్దు వెయిట్ చేద్దాము అండ్ నాకైతే ఓకే ఫైన్ చాలా బాగా అనిపించింది ఓ మళ్ళీ మళ్ళీ కావాలని అనిపించింది అసలు అక్కడ చూడండి నార్మల్గా అయితే పర్ హెడ్ థౌజండ్ అలా తీసుకున్నారు పారాగ్లైడింగ్ ఇంకోసారి చేయాలనుకున్న వాళ్ళు కొంచెం మీకు తగ్గిస్తున్నామని చెప్పి ఎయిట్ హండ్రెడ్ సెకండ్ ట్రిప్ అయితే అని చెప్పారు బట్ మేమెవరం వద్దులే వద్దులే అని అనేసామన్నమాట సో చూడండి మా అక్క చార్వి నీ నా వాళ్ళకి ఎలా అనిపించిందో కానీ నాకైతే చాలా భయం వేసింది ఇద్దరు కదా అమ్మో అమ్మో అని బట్ మా అక్క అయితే చార్వి ఉంది కదా నాకు కొంచెం ధైర్యంగా ఉంది అని అన్నదనమాట మా అక్క సో దానివల్ల ఓకే అయితే అనుకున్నాము అండ్ డిప్పింగ్ లేదు చూసారా డిప్పింగ్ చేయ చేయద్దు అని చెప్పామన్నమాట సో దానివల్ల డిప్పింగ్ చేయలేదు బట్ కిందకి తీసుకొచ్చేటప్పుడు కొంచెం కొంచెం వాటర్కి ఆంచారు అప్పుడు చార్వి భయపడిందంట అమ్మ అమ్మ వాటర్ అని చెప్పి లేదమ్మా మనం చెప్పాం కదా డిప్పింగ్ చెయ్యర్లే అని అక్క చెప్పిందంట సో ఇక్కడ కామెడీ ఏంటంటే మా అక్క వాళ్ళు పైకి ఎగిరిన తర్వాత బట్టర్ఫ్లై బట్టర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ ఆ పాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా సో ఆ ట్రెండింగ్ పాటని అక్కడికి వెళ్ళి బటర్ఫ్లై బటర్ఫ్లై అని మంచిగా పాడుకుంటున్నారనమాట ఇద్దరుని అది మాకు వినిపిస్తుంది పెద్దగా అంటే ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుందేమో మేబీ పెద్దగా అయితే ఆరుస్తూ బటర్ఫ్లై బటర్ఫ్లై వేరేర్యుగో ఇంకా అలా పాట పాడుతున్నారా అబ్బబ్బా అని అనుకున్నాం అనమాట బట్ ఇద్దరు కదా కొంచెం భయమేసింది నాకు చూడ్డానికి అక్క వాళ్ళకైతే చాలా హ్యాపీగా భయమే లేకుండా మంచిగా ఉందంట అదేంటి ఇద్దరు అని అంటే చార్విని ఎక్కించుకోము ఒక దాని ఎక్కించుకోము అని అన్నారనమాట సో దానివల్ల అక్కని చార్విని ఇద్దరిని ఒకే దాంట్లో ఎక్కించడం జరిగింది ఇలా కూడా చేస్తారంట చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇలా కూడా చేస్తారంట సో గోవా ఎల్లిన ప్రతి ఒక్కరు ఇదైతే కంపల్సరీ ట్రై చేయండి చాలా మనకి లైఫ్లో ఒక పార్ట్ ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట చూడండి చేతిలో వదిలేసి అబ్బా బా బటర్ఫ్లై బటర్ఫ్లై చెప్పా కదా ఆ సాంగ్ పాడుతున్నారు అనమాట వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు సో అందరూ నవ్వు నవ్వు అనమాట సో చూడండి కొంచెం వాటర్లో డిప్ చేస్తే చార్వి కొంచెం భయపడింది బట్ వాటర్లో డిప్ చేయరమ్మా అని చెప్పిందంట అక్క సో మొత్తానికి అలాగే డిప్ చేయకుండా పై నుంచి తీసుకొచ్చేసారు అండ్ నేనేంటంటే నేను వెళ్ళేటప్పుడు మీరు వాళ్ళని వాళ్ళకి కొంచెం డిప్ చేశారు అని చెప్పి మీరు నాకు అసలు డిప్పే చెయ్యొద్దు అస్సలు వద్దు అని టూ త్రీ టైమ్స్ చెప్పాను అనమాట వాళ్ళకి మొత్తానికి ఆయనకి అర్థమయ్యి నన్ను అసలు డిప్పింగే చేయలేదు నేనైతే హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేసాను అండ్ పైకి వెళ్ళిన తర్వాత నేను కూడా రెండు చేతులు వదిలేసాను పైకి వెళ్ళిన తర్వాత నాకు అస్సలు భయం కూడా వేయలేదు అండ్ మొత్తం చుట్టూరు సరౌండింగ్ ఏముంది ఏంటి అవన్నీ కవర్ చేసేసాను అనమాట పైనుంచి వ్యూ ఎలా కనిపిస్తుంది చుట్టూరు సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి అదంతా మొత్తం కవర్ చేసేసాను చాలా బాగా అనిపించింది నా రైడింగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అందరు రైడింగ్ అందరికీ బాగానే అనిపిస్తుంది అనుకోండి బట్ ఎవరి రైడింగ్ వాళ్ళకి ఇష్టం కదా సో నా రైడ్ నాకు బాగా అనిపించింది అనమాట ఈ రైడింగ్స్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నా అలాగే ప్లీజ్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి చూడండి రెండు చేతులు వదిలేసి ఓ తెగి డ్యాన్స్ అనమాట మా అక్క కింద నుంచి నేను వచ్చేసాక అంటుంది అదేంటే బాబు అలా డ్యాన్స్ వేస్తావు అని చెప్పి సో నచ్చింది నాకు అందుకని చెప్పి మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట సో ఎవరికన్నా వీడియో నచ్చినా తప్పకుండా లైక్ చేయండి అండ్ వేరే వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఇంకేంటండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అలాగే నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో కూడా చాలా బాగుంటాయి వీడియోస్ అనేవి ఈ నాకు గోవా పర్సనల్గా వీడియోస్ ఏది నచ్చింది అని అంటే మెయిన్ పర్సనల్ ఇదే అనమాట సో మీకు ఏ వీడియో నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా వీడియోస్ పెడతారు కదా దాన్ని బట్టి కూడా చెప్దు చెదూర్లే సో ఇప్పుడు వచ్చేసి నేను అలా అలా కిందకు వచ్చేస్తున్నాను అనమాట ఏంటో కిందకు వచ్చేటప్పుడు నేను తెగ ఊగిపోయాను అని అనిపించింది నాకైతే మొత్తానికైతే అన్ని రైట్స్ అందరివి అయిపోయినాయి సాఫీగా అంతా మంచిగా జరిగిందనమాట వాళ్ళంతా సర్దేసుకుంటున్నారు అండ్ మేము కూడా అంతా ఇంకా అయిపోయిందిలే అని చెప్పేసి ఊరుకుని కూర్చొని మళ్ళీ వేరే బోట్లోకి షిఫ్ట్ అయ్యి ఇంకా వెళ్ళిపోయామనమాట సరే మరి ఉందామా ఆగండ్య్ లైక్ చేయడం మర్చిపోకండి టాటా